హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు డిప్లొమో సి ట్వంటీ త్రీ స్టూడెంట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడదాం ఆల్రెడీ డిప్లొమా సి ట్వంటీ త్రీ రిలేటెడ్గా మ్యాథ్స్ ఎం వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్స్ ఎస్ఎస్ కెమిస్ట్రీ షార్ట్స్ ఎస్ఏస్ కూడా పెట్టడం జరిగింది అలాంగ్ విత్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ డిప్లొమో ఎగ్జామ్ పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ ఎలా ఉండాలి మీ ప్యాటర్న్ ఏంటి అన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఒకసారి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ చెక్ చేయండి ఈ ఛానల్ మీకు డిప్లొమో సి ట్వంటీ త్రీకి చాలా వర్తీనెస్ ఇస్తుంది సో చాలా వాల్యూ యాడ్ చేస్తుంది మీ ఎగ్జామినేషన్స్కి పక్కా నేనైతే ఎందుకంటే నా నేను నా అంతు ట్రై నేనైతే చేస్తున్నాను ప్రతి ఒక్క ఇంపార్టెంట్ చెప్పడానికి ఇప్పుడు సీఎంఈ బ్రాంచ్ రిలేటెడ్గా సబ్జెక్ట్ వన్ జీరో సిక్స్ కోడ్ ప్రోగ్రామింగ్ ఇన్ ఇన్సీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడదాం ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి సిఎంఈ అయినప్పటికీ సాఫ్ట్వేర్ మే టచ్ కోసం వచ్చిన వాళ్ళకి ఈ ఫస్ట్ ఇయర్లోని సి లాంగ్వేజ్ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కోడింగ్ రిలేటెడ్ కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే చాలా మంచి గ్రిప్ ఉండాలి ఎందులో కోడింగ్లో ఉండాలి అండ్ ఒకవేళ కోడింగ్లో గ్రిప్ లేకపోయినా ఇప్పుడున్న టైం తీసుకొని ఆ గ్రిప్ సాధించడానికి ఆ ఉన్న క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వడానికి అలాంగ్ విత్ థియరీ సబ్జెక్ట్ పెద్దది సిలబస్ పెద్దది క్వశ్చన్లు ఎక్కువ చాలా ఉంటాయి సో బ్లూ ప్రింట్ చూద్దాం ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ప్రతి యూనిట్ నుండి టూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి యూనిట్ నెంబర్ వన్ అండ్ టూ నుండి వన్ వన్ ఎస్సే వస్తుంది యూనిట్ నెంబర్ త్రీ అండ్ యూనిట్ నెంబర్ ఫోర్ అండ్ యూనిట్ నెంబర్ ఫైవ్ నుండి టూ టూ ఎస్ఎస్ వస్తాయి ఇప్పుడు వితౌట్ ఫర్దర్ డిలే ఎస్ఏస్ ఏం అడుగుతాడు షార్ట్స్ అడుగుతాడు ఇక్కడ చూద్దాం ఇంట్రడక్షన్ టు సీ లాంగ్వేజ్ ఇందులో మనకి మెయిన్గా అడిగేది ఏంటి అనేది మనమైతే ఇప్పుడు చెప్తాను చూడండి ఎస్ఏ క్వశ్చన్స్లో ఓకే వన్ పాయింట్ త్రీ ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడిటింగ్ కంపైలింగ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ బగింగ్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ వేసే క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడు అంటే ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూజ్ డిఫైన్డ్ డేటా టైప్స్ విత్ అ సింపుల్ ప్రోగ్రామ్ సెకండ్ ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజింగ్ వే వాల్యూస్ టు వేరియబుల్స్ ఇన్ డిక్లరేషన్ ఓకే వేరియబుల్స్ ఉంటాయి కదా ఎలా ఇనిషియలైజ్ చేస్తాం వాల్యూని సీలోని ఓకే ప్రోగ్రామ్ అయితే ప్రిపేర్ అవ్వండి ఈ ఫస్ట్ ఈ త్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసి షార్ట్స్లో మాత్రం పక్కాగా డెఫినేషన్స్ ఉంటాయి ఆ డెఫినేషన్స్ ఏంటి అంటే కాన్ కాన్స్టాంట్ అంటే ఏంటి ఓకే వేరియబుల్ అంటే ఏంటి టోకెన్స్ అంటే ఏంటి కీవర్డ్స్ అంటే ఏంటి ఐడెంటిఫైయర్స్ కాన్స్టాంట్స్ వేరియబుల్స్ ఓకే దిస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ డేటా టైప్స్ ఓకే టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి అప్పుడే షార్ట్స్ అటెంప్ట్ చేయగలరు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ ఓకే అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అస్సలు వదిలిపెట్టకండి చూసుకోండి సెకండ్ సెకండ్ లెసన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇందులో ఆపరేటర్స్ మరి ముఖ్యంగా యూజ్ అవుతాయి మనకి అందులో ఫస్ట్ ఏంటి మనకి అంటే చూడండి ఇప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఆపరేటర్స్ ముందు ఆపరేటర్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం ఓకే ఎక్స్ప్లెయిన్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ విత్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్నట్టుగా చెప్పడానికి ఏం లేదు నేను చెప్తా చూడండి అర్థమెటిక్ ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ చెప్తాను కండిషనల్ కండిషనల్ కాదు బిట్వైజ్ ఆపరేటర్స్ లాజికల్ అర్థమెటిక్ రిలేషనల్ బిట్వైజ్ ఇవి చాలా ఫోర్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ నీట్గా టేబుల్ డ్రా చేసుకోండి అందులోని అర్థమెటిక్ ఆపరేటర్ సింబల్స్ అర్థమెటిక్ ఆపరేటర్ ఏం చేస్తుందో ఆపరేషను అనేది రాసుకుంటే మీకు అర్థమవుతుంది ఓకే ఆపరేటర్ నేము ఆపరేటర్ సింబల్ ఆపరేటర్ చేసే ఆపరేషన్ సింబల్ వేసు మొత్తం టేబుల్ వేసుకొని అవి రాసి ఒక్కొక్క ఆపరేటర్ కోసం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్లోని మనకి ఎడిషన్ ఉంది ప్లస్ సింబల్ ఆపరేటర్ సింబల్ ప్లస్ సో ఇప్పుడు అదేం చేస్తుంది అనేది విత్ సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తోని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే వాడు ఎక్స్ప్లెయిన్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడిగితే అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమున్నాయి ఎడిషను సప్రాక్షను మల్టిప్లికేషను డివిజను అండ్ అలానే రిమైండర్ వచ్చేది మనకి ఓకే పర్సంటైల్ ఓకే సో ఇలాంటి మాడ్యులర్స్ దాన్ని ఇందులోని సో ఇలాంటివన్నీ కూడా మనం టేబుల్ వేసి ఆ తర్వాత ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఫైనల్గా ప్రోగ్రామింగ్ పార్ట్లో అన్ని ఆపరేటర్స్ వేరే ఆర్థమేటిక్ ఆపరేటర్స్ అన్నిటికీ కలిపి సింగిల్ ప్రోగ్రామింగ్ రాసి ప్రింట్ చేయండి అర్థమైందా సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ కానీ రిలేషనల్ కానీ బిట్ వైజ్ కానీ లాజికల్ కానీ ఈ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఓకే మీకు సీలోని మంచి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి ఓకే అవి చూసుకోవచ్చు ఓకే ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ ఇంకా ఏంటి ఇందులో సెకండ్ యూనిట్లో అంటే టైప్ కన్వర్షన్ టెక్నిక్స్ అమ్మ చాలా చాలా ఇంపార్టెంట్ టూ పాయింట్ వన్ టూ టైప్ కన్వర్షన్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ ఓకే ఇంకొక ఎస్సే చెప్తాను అన్నీ చదవాలంటే మీకు కూడా టైం ఉండదు కదా ఇంకొక ఒక ఎస్ఏ చెప్తాను అది ఏంటి అంటే ఇక్కడ అదే లైక్ రీడింగ్ క్యారెక్టర్ రైటింగ్ క్యారెక్టర్ అని చెప్పి ఉంది కదా ఆ స్కాన్ ఆఫ్ ఆ రీడింగ్ క్యారెక్టర్ గెట్స్ గెట్స గెట్సీహెచ్ హెచ్ కన్నా మనం ఆఫ్ ప్రింట్ ఆఫ్ అనేది రాసి వాటి మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూసుకోండి ఓకే స్కాన్ ప్రింట్ ఆఫ్ అండ్ ఫోర్ ఆపరేటర్స్ అండ్ కన్వర్షన్ టైప్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ నుంచే మీకు షార్ట్స్ కూడా కవర్ అవుతాయి డిఫైన్ ఆపరేటర్ డిఫైన్ అర్థమెటిక్ ఆపరేటర్ లిస్ట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్ లిస్ట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ లిస్ట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ లిస్ట్ టైప్స్ ఆఫ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఓకే డిఫైన్ ఏమంటారు టైప్ కన్వర్షన్ టెక్నిక్ ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఏలోనే షార్ట్ కూడా కవర్ అవుతుంది అందుకే స్పెషల్ షార్ట్స్ ఏమీ మెన్షన్ చేయలేదు ఇందులో ప్రింటఫ్ స్కాన్ అఫ్ కూడా షార్ట్స్లో ఆడవచ్చు రైట్ దిస్ ఇంటెక్స్ ఫర్ ప్రింట్ అఫ్ రైట్ దిస్ ఇంటెక్స్ ఫర్ స్కాన్ అఫ్ దాట్స్ ఇట్ ఈ యూనిట్ నుండి అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి తెలుసుకోండి దాని యొక్క ఇవన్నీ జస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఓకే నెక్స్ట్ థర్డ్ యూనిట్ డెసిషన్ మేకింగ్ ఇటరేటివ్ అండ్ అదర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇది కూడా చాలా ఈజీ మీరు మెయిన్గా ఇందులో సింటాక్స్లు ఫ్లోచాట్లు ప్రోగ్రామ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఫస్ట్ మనకి ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఇట్స్ నీడ్ ఇన్ ప్రోగ్రామింగ్ అని చెప్పింది కదా సో అలా అడిగితే మీరు ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎస్ ఇఫ్ లాడర్ ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్సే వాడు ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అంటే ఇఫ్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ రెసెస్ అండి అలా కాకుండా ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఇఫెల్స్ నెస్టెడ్ ఇఫెల్స్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ ఇఫ్ఫల్స్ నెస్టెడ్ ఇఫెల్స్ ఉన్నాయి కదా ఈ మూడు కూడా ఇఫ్ ఇఫెల్స్ అండ్ నెస్టెడ్ ఇఫెల్స్ ఈ మూడు కూడా నీట్గా డెఫినేషన్స్ సింటాక్స్ చాట్ సింపుల్ ప్రో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఓకే పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి ఓన్గా మీరు ప్రిపేర్ రాసుకోవచ్చు ఓకే సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అయిపోయింది ఫస్ట్ ఇంపార్టెంట్ వస్తే ఇదే అదే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అదే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు దీన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అనవచ్చు ఓకే ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ స్విచ్ స్టేట్మెంట్ సింటాక్స్ పెద్ద ఫ్లోచార్ట్ సింపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది యావరేజ్ ప్రింటింగ్ అది లైక్ అంటే మార్క్స్ గ్రేడ్స్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ ప్రోగ్రామింగ్ ఉంటుంది అది చూసుకోండి ఇది అయిపోయింది నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడగవచ్చు మీకు లేదా ఎక్స్ప్లెయిన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని అడగవచ్చు అప్పుడు ఫర్ లూపు వైలూపు డూ వై లూపు ఓకే ఈ మూడిటికి కూడా సేమ్ డెఫినెషన్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ సింపుల్ ఫ్లో చాట్స్ ఓకే సో ఇది సెకండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ఇవి మొత్తం మూడు చెప్పాను ఈ మూడు చదివిన తర్వాత ఇంకా దేనికైనా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు థర్డ్ యూనిట్ నుండి బైదివి టూ షా టూ ఎస్ఎస్ వస్తాయి చాలా పెద్దది ఓకే థర్డ్ యూనిట్ నుండి టూ వస్తాయి నెక్స్ట్ ఇంకా ఏంటి ఇంకా ఏం అడగచ్చు అంటే ఇది కొంచెం సరే త్రీ పాయింట్ సిక్స్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫర్ వైల్ వైలుపు డూ లూప్ అదే ఓకే అంతే మళ్ళీ ఇంకా కొత్తగా ఏం చూడక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పిన మూడు క్వశ్చన్లు ఇఫ్ ఇఫ్ అస్ అండ్ అస్టడ్ ఇఫల్స్ ఒకటి స్విచ్ ఒకటి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఒకటి ఈ మూడు బాగా చదువుకోండి మీకు గనక టైం ఉంటే టైం ఉంటే గో టు బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ షార్ట్స్ షార్ట్స్ గో టు బ్రేక్ కంటిన్యూ మూడిటి యొక్క డిఫరెన్స్ టేబుల్ చూసుకోండి బ్రేక్ అండ్ కంటిన్యూకి డిఫరెన్స్ ఏంటో మెయిన్ ఎక్కువ సార్లు అడుగుతాడు గో టు పక్కన పెడితే డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ షార్ట్ అండ్ గో టు డెఫినీషన్ స్టే సింటాక్స్ ప్రోగ్రామ్ బ్రేక్ డెఫినీషన్ సింటాక్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ బ్రేక్ కంటిన్యూ డెఫినెనిషన్ సింటాక్స్ ప్రోగ్రామ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ షార్ట్స్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటి నుంచి ఎక్కడ దగ్గర మీకు అయితే అడుగుతాడు నేను ప్రత్యేకంగా మెన్షన్ చేయక్కర్లేదు ఓకేనా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన వాటి నుండి షార్ట్స్ కూడా అడగవచ్చు మీకు ఓకే బ్రేక్ నుండి కానీ వాటిని ఎంచుకొని ఓకే నెక్స్ట్ అరే స్ట్రింగ్ స్ట్రక్చర్స్ యూనియన్స్ చాలా పెద్ద యూనిట్ ఇది అందుకే రెండు ఎస్ఎస్ అడుగుతాడు అరేస్ అండ్ స్ట్రింగ్ స్ట్రింగ్స్ నుంచి ఒకటి స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ నుండి ఒకటి డ్యామ్షోర్ అలానే అడుగుతాడు ఎక్కువ సార్లు మీకు రెండు అని చెప్పాను కదా అరేస్ అండ్ స్ట్రింగ్స్ నుండి కలిపి ఒకటి అడగచ్చు స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ నుండి ఒకటి అడగొచ్చు అరేస్ అండ్ స్ట్రింగ్స్ నుండి ఏంటి అడగచ్చు అంటే మనకి మెయిన్గా ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది చెప్తాను ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ టూ డైమెన్షనల్ ఎరే ఎలా అరేని డిక్లేర్ చేస్తాం ఎలా ఎరైన్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక పేరు పెడతాం పేరు పెట్టిన తర్వాత దానిలో ఒక వాల్యూస్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం అది కూడా టూడీఆర్ఏ టూ డైమెన్షనల్ అరే అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది మనకి చూసుంటారు కదా మీరు ఎంఎన్లో సో అలా మ్యాథ్స్లో అది ఫస్ట్ ఇంపార్టెంట్ వస్తే క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఏదైతే టూడీఆర్ఏ ఉందో దాని మీద అరేకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో భాగంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఓకే నెక్స్ట్ స్ట్రింగ్స్లో ఏంటి అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉంటాయి దట్ కుడ్ బి అ వెరీ 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 ఇంపార్టెంట్ అదేంటి అంటే ఫోర్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెరీ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ స్ట్రక్చర్స్ నుంచి ఒకే ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ ఉంది అది నేను చెప్తాను యూనియన్స్ వదిలేయండి స్ట్రక్చర్స్ నుండి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే డిఫైన్ స్ట్రక్చర్ అండ్ డిఫైన్ హౌ టు ఇనీషియలైజ్ అండ్ డిక్లేర్ అ స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ హౌ టు యాక్సెస్ ది స్ట్రక్చర్ మెంబర్స్ అర్థమైన స్ట్రక్చర్ అంటే ఏంటి ఎలా డిక్లేర్ చేస్తాం ఎలా ఇనిషియలైజ్ చేస్తాం స్ట్రక్చర్లో ఇనీషియలైజ్ చేసిన తర్వాత మనకి ఏదైనా కావాలనుకోండి దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం ఇక్కడ డాట్ ఆపరేటర్ ఉంటుంది ఆ డాట్ ఆపరేటర్తో మనం యాక్సెస్ చేసుకుంటాం ఈ స్ట్రక్చర్స్లో కదా సో డిఫరెంట్ కల డేటా టైప్స్ యొక్క కలయకే స్ట్రక్చర్ కదా ఇప్పుడు స్ట్రింగ్ ఉంది అదంతా సిమిలర్ డేటా టైప్ బట్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది డిఫరెంట్ డేటా టైప్స్ మనకి కంబైన్డ్ అయి ఉంటుంది సో అలా ఉన్నప్పుడు మనం ఒక డేటా టైప్ని ఎలా యాక్సెస్ చేస్తాం బయటికి అందులో ఉన్న మ్యాటర్ని కాంటెంట్ని అంటే యూజింగ్ డాట్ ఆపరేటర్ సో అది ఇక్కడ మొత్తం అంతా ఇప్పుడు నేను చెప్పింది అంత సింగిల్ క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మెన్షన్ చెయ్యాలి లేకపోతే మీరు ఎంత రాసినా వేస్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే ఇందులోని ఖచ్చితంగా డిఫైన్ అరే డిఫైన్ స్ట్రక్చర్ డిఫైన్ యూనియన్ డిఫైన్ స్ట్రింగ్ మొత్తం డెఫినేషన్లో చదివి వాటి యొక్క స్ట్రక్ సింటాక్సెస్ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ మెయిన్ అవి అడుగుతాడు డిఫైన్ స్ట్రింగ్ అండ్ హౌ టు డిక్లర్ అ స్ట్రింగ్ అని అడుగుతాడు అయిపోయి మీకు తెలియపోతే సింటాక్స్ స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తారో తెలీదు అలానే అరే డిఫైన్ అరే అండ్ హౌ టు డిక్లర్ అండ్ యారే ఇలా అడగచ్చు మనకి ఓకే అండ్ అది కాకుండా ఇంకా ఏమడగచ్చు అంటే షార్ట్స్లోని డిఫరెన్సెస్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఫిఫ్త్ యూనిట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ పాయింటర్స్ ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్ ఓకే చాలా పెద్దది మీరు చదివినప్పుడు వేసిపోద్ది మీకు అన్ని ఈ సి అంటేనే చాలా పెద్దది మీకు సీఎంఈలో ఎందుకంటే ఇవన్నీ మీకు నెక్స్ట్ సెమిస్టర్లో క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు ఎందుకంటే ఇంకా చాలా ఉంటాయి మీకు ఓఎస్ అని డిబిఎంఎస్ అని జావా అని అని అడ్వాన్స్డ్ సీ ప్లస్ ప్లస్ ఊబ్స్ ఓల్డ్ ఉంటాయి కదా సో చూడండి నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ యూనిట్ నుండి మనకి ఏం అడుగుతాడు అంటే ఓకే ఫస్ట్ నేను చెప్పాల్సింది ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్ ఓకే ఇక్కడ ఫైవ్ పాయింట్ త్రీ పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా అవన్నీ చదువుతాను అంటే అది మీ ఇష్టం అందులో నుంచి ఏం వస్తుంది అని అయితే నేను ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పలేను అందుకనే నేను ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు దానిలో కానీ మెయిన్గా అడిగే క్వశ్చన్స్ మాత్రం కొన్ని ఉన్నాయి అవి నేను చెప్తాను అవి చదువుకోండి ఫస్ట్ అయితే ఓకే అవి ఏంటి ఫస్ట్ అనేది చూద్దాం ఓకే ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్ ఫైవ్ పాయింట్ సెవెన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఓకే తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ప్రెసిడెన్స్ ఆఫ్ అడ్రస్ అండ్ డీ రిఫరెన్సింగ్ ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఫార్ అస్ కన్సర్న్ విత్ ది పాయింటర్స్ కాన్సెప్ట్ చాలా చాలా ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు క్వశ్చన్లు చదివారు కదా నెక్స్ట్ ఫంక్షన్స్ ఫైన్ అదే ఫంక్షన్స్ నుంచి చూద్దాం ఓకే ఓ ఇంకా ఉంది కదా కిందన మర్చిపోయాను ఓకే ముందు ఇవి చూద్దాం ఎక్స్ప్లెయిన్ ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి అమ్మా ప్రీ ప్రొసెసర్ డైరెక్టివ్స్ అది చదువుకోండి థియరీ క్వశ్చన్ పెద్ద కష్టపడక్కర్లేదు ఎక్స్ప్లెయిన్ డైనమిక్ మెమొరీ మేనేజ్మెంట్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్స్ ఓకే ఇవి నెక్స్ట్ త్రీ క్వశ్చన్స్ చెప్పాను ఇంకా పైన ఫంక్షన్సే ఉన్నాయి ఫంక్షన్లో ఏంటి అంటే మనకి ఎక్కువ చూడాల్సింది ఫంక్షన్స్లోని ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవన్నీ మీరు చూడను అనుకుంటే అవి చూడలేను అనుకుంటే అప్పుడు ఏం చెయ్యాలి అంటే మీరు ఒక క్వశ్చన్ చూడండి ఓకే అన్నీ ఇంపార్టెంట్ లానే కనిపిస్తున్నాయి ఓకే ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ యాజ్ అ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్ట్రక్చర్ యాజ్ అ ఫంక్షన్ వాల్యూస్ ఓకే ఈ ఈ క్వశ్చన్ చూడండి కానీ ఇంపార్టెంట్ అయితే మీకు మాత్రం ఫైవ్ పాయింట్ త్రీ పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ రిటర్న్స్ నో ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ విత్ ఆర్గ్యుమెంట్ నో ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ వాటి యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ అడుగుతాడు మరి మీకు అంత ఓపిక ఉందో లేదో చూసుకొని చదువుకోండి ఈ యూనిట్ అయితే ఫిఫ్త్ యూనిట్ కొంచెం మీరు చాలా స్ట్రగుల్ అవ్వాలి ఇట్స్ అ వెరీ లెంది యూనిట్ చాలా చాలా యూనిట్ ఏది చదివినా ఇంకా ఏదో ఉండిపోయినట్టే ఉంటుంది ఓకే బట్ కాన్సన్ట్రేట్ వన్ టూ త్రీ ఫోర్ యూనిట్స్ మీద మీరు రాక్ చేయొచ్చు డెఫినెట్గా అసలు వన్ అండ్ టూ యూనిట్స్ అయితే వన్ టూ త్రీ యూనిట్స్ అయితే చించి పడేయొచ్చు ఫోర్ అండ్ ఫైవ్ కొంచెం కష్టపడాలి ఓకే వన్ టూ త్రీ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఆల్ ది వెరీ బెస్ట్ నెక్స్ట్ మళ్ళీ చెప్తా ఇంకో క్వశ్చన్స్